ఏరియా ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ రాత్రి 8 9 అయినా కానీ బట్టల షాప్లో పనిచేయడము, మెడికల్ షాప్లో పనిచేయడం చేయడం జరుగుతుంది. అది వాళ్ళని చూసి నేనే ఒక్కొక్కసారి చాలా బాధపడుతున్నా. వాళ్ళు ఇచ్చే 2000 3000 రూపాయల నెల జీతానికి ఉదయం నుంచి పోయి ప్రతి ఒక్కరూ బాక్సులు కట్టుకొని ఆడ చేయడం జరుగుతుంది. తర్వాత నేను గెలిచి ప్రజల ఆశీర్వాదంతో తర్వాత టర్మ్లో నేను గెలిచిన అనుకో, తప్పకుండా కనీసం ఒక 100 మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసి, వాళ్ళు ఒక ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది ఆడవాళ్ళకి ఆ పరిశ్రమను ఏర్పాటు చేసి వాళ్ళకు జీవనోపాధి కల్పించాలని మా మంత్రి గారిని కోరుదామని అనుకుంటున్నాను. ప్రజలు దానికి సహకరిస్తే తప్పకుండా చేసి నెరవేరుస్తా. తర్వాత కానీ నెక్స్ట్ టర్మ్ ప్రజల ఆశీర్వాదంతో మరి నేను గెలుపొందితే ఇంకా చాలా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రజల ఆశీర్వాదం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నా పేరు లక్ష్మి, నేను 20వ వార్డులో ఉంటాను. ఇంతకంటే ముందు గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి సమస్యలతో మేము బాగా సతమతం అయ్యేవాళ్ళం. తను జ్యోతి గారు కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత మాకు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. తను ఎల్ఈడి లైట్లు కానీ, మిషన్ భగీరథ కానీ, మాకు ఎలాంటి సమస్య వచ్చి తన గేట్ ఇలా జ్యోతి అని పిలిస్తే తను బయటకు వచ్చి మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించేది. తన వ్యక్తిగత విషయాలు ఎన్ని ఉన్నా కూడా వాటితో పట్టించుకోకుండా మాకు సహాయ సహకారాలు అందించేది. తను వచ్చిన తర్వాతనే మా గల్లీలో రోడ్లు వేయడం కానీ, సందులో చిన్న చిన్న మురుగు కాలువలు ఉండేవి వాటిని పెద్దగా చేయడం జరిగింది. ఎల్ఈడి లైట్లు తీసుకోవడం జరిగింది. లింగమోటల్ దగ్గర హైమాక్స్ లైట్ కూడా పెట్టించడం జరిగింది. ఇలా ప్రజలకు తన వంతుగా తన చేతనైనంత వరకు కూడా సహాయాన్ని అందించింది. ఆ వార్డును కూడా ప్రగతి ప్రథంలో ఉంచడం అయితే జరిగింది. మును ముందు కూడా తనే కావాలని మేము కోరుకుంటున్నాము.